హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. ఉత్తర కొరియా నియంత కిమ్ జోన్ ఉన్ ఆరోగ్యం గురించి అంతర్జాతీయ మీడియాలో రెండు వారాలుగా రకరకాల వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం కిమ్ ఒక్కసారిగా కనిపించకుండా పోయేసరికి ఆయనకు హార్ట్ సర్జరీ జరిగిందని, ఆయన కోలుకుంటున్నారని, చనిపోయారని ఇలా పలు రకాల వార్తలు వచ్చాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు చెక్ పెడుతూ మే 1, 2020న కిమ్ జోంగ్ ఉన్ ప్రజల మధ్యకు వచ్చాడు. రాజధాని ప్యాంగ్యాంగ్ కు సమీపంలో ఓ ఎరువుల ఫ్యాక్టరీని రిబ్బన్ కట్ చేసి కిమ్ ప్రారంభించిన ఫోటో వీడియోలను ఆ దేశ మీడియా మే 2న విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో 20 రోజులుగా కనిపించకుండా పోయిన కిమ్ పబ్లిక్ లో ఒక్కసారిగా కనిపించారు. అయితే ఆ కార్యక్రమానికి వచ్చింది అసలు కిమ్ కాదని, ఆయన డూప్ అని కొందరు సరికొత్త వాదనలు తెరపైకి తెచ్చారు. కిమ్ జాంగ్ పాత ఫోటోలను, తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తేడాలను చూపిస్తున్నారు. బ్రిటన్ మాజీ ఎంపీ లూయిన్ మెయిన్ గతంలో కిమ్ చిత్రాన్ని, మొన్నటి చిత్రాన్ని పోస్ట్ చేస్తూ పాత కిమ్ పల్లవరసకు, కొత్త కిమ్ పల్లవరసకు తేడా కనిపిస్తుందని చెప్పడంతో ఈ విషయం వైరల్ అయింది. ఆయన హెయిర్ స్టైల్లో కూడా మారిందని అంటున్నారు. కాక పలువురు దేశాది నేతలు, ముఖ్యంగా హిట్లర్, సిద్ధం, హుస్సేన్ వంటి వారు బహిరంగ ప్రదేశాలలోకి వచ్చేటప్పుడు తమ నకిలీలను పంపేవారన్న సంగతి తెలిసిందే. కిమ్ కూడా అలాగే భద్రతా పరంగా తనను పోలి ఉండే 5 గురిని వినియోగిస్తున్నారని, ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తే వారిలో ఒకరిని పంపిస్తారని కూడా వార్తలు వచ్చాయి. కిమ్ కు ఆపరేషన్ జరిగిందని, ఆయన ఆరోగ్యం క్షీణించి అపసవ్యంపై ఉన్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన బాగానే ఉన్నారని తెలియగానే ఈ డూపు వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.